గన్పార్ దగ్గర పాలాభిషేకం చేయడం జరిగింది. సో అలాగే ఇక్కడ హరీష్ రావు వచ్చి ఇక్కడ రాజీనామా చేయాలని చెప్పేసి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము కుట్రల హరీష్ రావు అమరవీరులకు స్థూపం దగ్గరకు వచ్చి ముక్కు నేలకు రాయాలి తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పేసి పకడ్స్ పట్టుకున్నటువంటి పరిస్థితి. సో మనతో పాటు ఉన్నారు చారగొండ వెంకటేష్. సో మా అడిగి తెలుసుకుందాం, ఏం ముఖ్యంగా ఇక్కడ పాలాభిషేకం గల కారణాలు ఏంటి, సో ఎందుకు మీరు ఏం చేస్తున్నట్టు ఏం చెప్తారు? ఇప్పుడు గత ప్రభుత్వం 9.5 సంవత్సరాలలో రైతులను ఆదుకునేది పోయి రైతులను పెద్ద ఎత్తున కుట్రలు చేసి రైతుల పైన వాళ్లకు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి, రైతు బంధు ఇస్తా అని చెప్పేసి, అదేవిధంగా 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పినటువంటి గత ప్రభుత్వము రైతులకు అన్యాయం చేసి రైతులను అనేక ఇబ్బందులు పెట్టి వాళ్లకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా, వాళ్ళు పండించినటువంటి పంటకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా, వాళ్ళను పంటను కొనకుండా అనేక ఇబ్బందులు పెట్టినటువంటి ఆ గత ప్రభుత్వము కేసీఆర్ హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ వీళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు పెట్టారు. కాబట్టి గత ప్రభుత్వము రైతులకు బేడీ లేచింది, మిర్చి రైతులను బేడీ లేచి జైలుకు పంపించినటువంటి చరిత్ర ఇది. కాబట్టి ఈరోజు గత 9.5 సంవత్సరాల మీ పరిపాలనలో రైతులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థి, నిరుద్యోగులు ప్రజలందరూ కూడా మిమ్మల్ని తొక్కి పాతాలను పంపించి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. తల్లి సోనియా గాంధీ గారు రుణం తీర్చుకుందామని చెప్పేసి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ, ఈ తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు పడ్డటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈరోజు అవాకు చవాకులు పేలుస్తా ఉన్నారు. హరీష్ రావు, హరీష్ రావు మీరు గతంలో ఏమని చెప్పారు, మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తే మేము రాజీనామా చేస్తామని చెప్పిండు హరీష్ రావు. రాజీనామా లేక ఎక్కడ ఉంది ఇది? రాజీనామా మీరు చేత కాదు, మీ చెత్తన మీ ఆలోచనలో ఈరోజు ప్రజలు తొక్కితే మీరు ఎక్కడో పోయారు. ఆ విషయాన్ని పక్కకు పెడితే ఈరోజు హరీష్ రావును మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు మేమంతా ఆనాడు అనేక కేసులు పెట్టుకొని జైలు పాలైనటువంటి వాళ్ళం మేమంతా. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈరోజు స్వాగతిస్తూ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి గొప్ప చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. అందుకోసమే మేమంతా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఈరోజు అభినందనలు తెలియజేస్తూ అదే కృతజ్ఞతలతో ఈరోజు పాలాభిషేకం చేసి తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులమంతా జేజేలు పలుకుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ హరీష్ రావుని ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో మీరు అన్యాయం చేసినటువంటి రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఇక్కడ అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చినాం. ఎందుకు క్షమాపణ చెప్పాలి? రైతులకు అన్యాయం చేశారు, రైతులకు జైలుకు పంపించారు. కాబట్టి మీరు ఈరోజు హరీష్ రావు ఇక్కడికి వచ్చి మీ పాపాలను కడుక్కోండి. గతంలో రైతులకు అన్యాయం చేశారు కదా, మీ పాపాలను కడుక్కొని ఇక్కడికి వచ్చి రైతుల అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి మీ పాపాలను కడుక్కొని మీరు ఈరోజు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో బాగానే ఈరోజు మేమంతా కూడా విద్యార్థి ఉద్యమకారులం అందరం కూడా వచ్చి ఈరోజు హరీష్ రావు నీ పార్టీ నువ్వు పాతాలకు తొక్కేసిన తర్వాత కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనేటువంటి నైతికత నీకు లేదు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ 3.5 కోట్ల 4 కోట్ల ప్రజల తెలంగాణ ప్రజల యొక్క ఈరోజు వాళ్ళ యొక్క మన్నన, వాళ్ళ మద్దతు ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. వాళ్ళ యొక్క ఈ సమాజంలో రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి బలం తెలంగాణ ప్రజలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీ పప్పులు ఉడకవు, మీరు కథం మీ పార్టీ మీరు ఈ పాతాళంలో తొక్కేస్తే పోయింది. కాబట్టి మీరు ఇంకా రేవంత్ రెడ్డి గారి మీద కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడేటువంటి నైతికత లేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సో మీరు ఇక్కడ ఏదైతే అమర స్థూపము సాక్షిగా ఏదైతే హరీష్ రావు రాజీనామా చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి, కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం హరీష్ రావు రాజీనామా చేసి అడిగే హక్కు కాంగ్రెస్కి నైతికంగా లేదు. ఎందుకనంటే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాము, అలాగే 2 లక్షల రుణమాఫీ చేస్తామనని గవర్నమెంట్కి రావడం జరిగింది. సో దీనికి ఏవి కూడా జరగలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు హరీష్ రావు తెలంగాణలో ఉన్నాడా లేకపోతే కువైట్లో లేకపోతే ఎక్కడన్నా ఇరాన్ ఇరాక్లో ఉన్నాడా? తెలంగాణలో మేము చెప్పినటువంటి 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలు అమలైనవి. అదేవిధంగా రుణమాఫీ చేస్తానమో ఈరోజు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ. గతంలో మీరు ఏమన్నా 2014లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత 16,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఎక్కడ చేయలేదు. కనీసం 6 కోట్ల రుణమాఫీ కూడా చేయలేదు, దాంట్లో సగం కూడా చేయలేదు. విడతల వారీగా చేయడానికి సంవత్సరాలు పట్టింది కానీ చేయలేదు. అదేవిధంగా 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసంగానన్నా మీరు అంటే దాదాపుగా 12,000 కోట్ల రుణమాఫీ చేస్తానన్నారు, చేయలేదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతుల బాంధవుడు,
రైతుల పక్షపాతి రేవంత్ రెడ్డి గారు ఈరోజు 30,000 కోట్ల రుణమాఫీని ఈరోజు రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టారు. 2 లక్షల రుణమాఫీ చేసి నిన్న దాదాపుగా 1 లక్ష వరకు రుణమాఫీ చేసి ఈ నెల వరకు 1.5 లక్షల మళ్ళీ ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు పూర్తి చేసి ఈరోజు తెలంగాణ రైతులను ఆదుకునేటువంటి దేశంలోనే ఒక గొప్ప చరిత్రను సృష్టించబోతున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మరి హరీష్ రావుకు తెలియకపోవచ్చు. హరీష్ రావు కళ్ళు కబోదలు చేసుకొని ఒక గతంలో మీరు తెలంగాణ దోచుకొచ్చినారు, కాబట్టి మీలాగా మేము కావనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మనం రీసెంట్ గా చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు చాలా మంది జాయిన్ అవుతున్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ లో ఎంత మంది మిగిలిపోతున్నారు ఎమ్మెల్యేలు? ఇక బీఆర్ఎస్ అనేది ఉండదు, వాళ్ళ కుటుంబం వరకే ఉండాల్సిందే. బీఆర్ఎస్ అనేది ఈరోజు లేదు. ఎందుకోసం అంటే గతంలో ముఖ్యమంత్రి ఎవరికైనా కలిసేదా? హరీష్ రావు ఎవరికైనా కలిసేదా? మీ ఎమ్మెల్యేలకు మినిస్టర్లకే కలవపోయేది. కాబట్టి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చూడు, ఏ ప్రజలు వచ్చినా, ఏ సమస్యతో వచ్చినా, ఏ ఇబ్బందుల్లో వచ్చినా ముఖ్యమంత్రి గారు అక్కున చేర్చుకొని ఆ సమస్యను పరిష్కరిస్తున్నారు. అధికారులను ఆదేశిస్తూ ఉన్నారు, అదేవిధంగా మా ప్రజాప్రతినిధులను ఆదేశిస్తూ ఉన్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు సమస్యలు ఏదొచ్చినా కూడా ప్రజలను ఆదుకోండి చెప్తా ఉన్నారు. కానీ గతం ఈ ప్రభుత్వం ఎట్లా ఉండదో ప్రజలకు తెలుసు. కాబట్టి ఈరోజు మీ కుటుంబం మాత్రమే మిగులుతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని చూసి, ముఖ్యమంత్రి గారి అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఈరోజు మీ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా మీ పార్టీ మిగిలదిగా, మీ పార్టీ పని అయిపోయిందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి గన్ పార్క్ వచ్చి ఏదైతే 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసినందుకు పాలాభిషేకం రేవంత్ రెడ్డి పాలాభిషేకం చేయాలనుకుంది, అలాగే హరీష్ రావు వచ్చి ఇక్కడ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి.